అధికార పార్టీ మెట్రో రైలు ప్రారంభోత్సవాన్ని ఘనంగా చెప్పుకుంటుండగా అసలు మెట్రో రైలు ఘనతే తమదని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో మనతో తన వ్యూస్ షేర్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ పిసిసి ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మీ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి. లక్షలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారు, తిరుగుతున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణం చేయాల్సిన అవసరం, ట్రాఫిక్ ఇదంతా ఉంది. ప్రపంచంలో కొత్త కొత్త పోకడలు వస్తున్నాయి రవాణా రంగంలో. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో మెట్రో ప్రారంభించారు. అది హైదరాబాద్ నగరానికి కూడా రావాల్సిన అవసరం ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 2005లోనే కేంద్ర ప్రభుత్వం చిదంబరం గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి దాదాపు సబ్జెక్టు కరెక్షన్ ఎక్కడికి బెంగళూరుకి, హైదరాబాద్కు, బాంబేకు, మరో సిటీకి కావాలి, దీనికి మేము 5,000 కోట్లు బడ్జెట్లో పెడుతున్నామని చెప్పాడు. తర్వాత 2007లో మన రాజశేఖర రెడ్డి గారు ఏది మెట్రో భవన్ ప్రారంభించాం. ఏది శ్రీధరన్ ఢిల్లీ మెట్రో సృష్టికర్త, ఆయనను తీసుకొచ్చి ఇక్కడ సాధ్యాసాధ్యాలు తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేయించడానికి కాంగ్రెస్ పార్టీ చేసింది. చేసి పనులు ప్రారంభించాం. పనులు ప్రారంభిస్తే ఈయనకు కన్ను కుట్టింది ఎవరు? కేసీఆర్. ఇగో ఇక్కడే ఉంది. ఆయన 2014లో ఏమన్నాడో చూపెడతాను. నేను ముఖ్యమంత్రి గారిని ఎలాంటి వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నా, హైదరాబాద్ నగరంలో రక్తం ఏర్లై పారినా సరే మెట్రో రైలు మాత్రం అనుమతించాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు జబర్దస్తి చిత్తు కడతామంటే మీ ముఖ్యమంత్రులు మంత్రులు కూడా హైదరాబాద్ లో ఒక గజం కూడా తిరగలేరు. తస్మాత్ జాగ్రత్త ప్రజలు ఇక్కడ తస్మాత్ జాగ్రత్త రక్తం ఏర్లై పారుతుంది. మంత్రులు ముఖ్యమంత్రులు కూడా ఒక అడుగు వేయలేరు, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించాడు. ఎవరయ్యా ఈ మహానుభావుడు? తెలంగాణ ముఖ్యమంత్రి అయినాడు 2014లో. అయితే ఏం చేశాడు? అప్పుడేమో అది వద్దన్నాడు. అయిన తర్వాత ఏదో కోణం ఉంది వెనకాల. ఏం కోణం ఉందంటారు సార్? ఏంటి మీకున్న అనుమానం? అనుమానం చెప్తాను. ఏంటి అంటే మళ్ళీ మాట మార్చాడు. మొదలేమో ఆపమన్నాడు. ఆ తర్వాతనేమో సుల్తాన్ బజారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుల్తాన్ బజారు చాలా ప్రాచీనమైంది, ఇక్కడ మార్కెట్లు ఉన్నాయి, జనం రోడ్డున పడతారు అనే కొంగజ పని చేశాడు. అదే అసెంబ్లీ దగ్గరకు వచ్చేసరికేమో అసెంబ్లీ చాలా చారిత్రాత్మకమైంది, హెరిటేజ్ బిల్డింగు, ఇక్కడ దీని ముందు నుంచి పోకూడదు, రూట్ మార్చాలి అనే మాట చెప్పాడు. ఏది ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదలేమో అసలుకే వద్దన్నాడు, తర్వాతనేమో మార్పులు కావాలన్నాడు. ఈ మార్పులు కావాలని ఓల్డ్ సిటీలో అసలు ఇది సర్వే కూడా చేయనీయలేదు. ఇది ప్రభుత్వంలో ఉండి డిసెంబర్ 9, 2014 నాడు అఖిల పక్షాన్ని తీసుకెళ్తే నేను పిసిసి అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బృందాన్ని పంపించాను. దాంట్లో వాళ్ళు ఆల్టర్నేట్ డిజైన్స్ కావాలి, ఇది మేము వ్యతిరేకిస్తున్నాం, వికజలు పోకూడదని ప్రభుత్వమే చెప్పింది. మా నోర్లు మించింది ప్రతిపక్షాలను. ఆయన చివరికి ఏం జరిగిందో నాకు తెలీదు, ఏం డీల్ అయిందో ఏమో నాకు తెలీదు. మొదలు అసలే వద్దన్నాడు, తర్వాత రూట్ మార్చాలన్నాడు, తర్వాత అదే రూట్లో పయనిస్తానని కాలయాపన. కాలయాపన అంతా 4 సంవత్సరాల కాలయాపన అయింది. దీనికి 4 సంవత్సరాల కాలయాపన అయితే 4 సంవత్సరాలు ఈ రాష్ట్రం అంటే రాజధానిలో ఉన్న అంటే హైదరాబాద్లో ఉన్న ప్రజానీకానికి ఇబ్బందులు అయినట్టే కదా. ఈరోజు రోజుకు 4,60,000 పోతున్నారు. ఇవాళ ప్రారంభించిన రూట్లో అది ఉంది. ఏది సుల్తాన్ బజార్ ఇంతకుముందు ప్రారంభించిన దాంట్లో అసెంబ్లీ ఉంది. అంటే మాట మార్చాడు, వద్దన్నాడు, రూట్ మార్చాడు, మళ్ళీ అదే రూట్లో ప్రయాణం చేస్తున్నాడు. దీని వెనకాల ఏముందో ప్రజలకు బాగా తెలుసు. అందుకోసం కాలయాపన చేయడానికి దాదాపు 4,000 కోట్లు అదన భారం పడింది ప్రాజెక్ట్ మీద. ఏం మాట్లాడతాడు ఈ మహానుభావుడు? ఇదేనా ముఖ్యమంత్రిగా చేయాల్సింది? ప్రజలకు క్షమాపణ చెప్పాలా? ఎందుకు కాలయాపన చేసినందుకు, 4 సంవత్సరాలు రవాణా సౌకర్యం లేకపోయినందుకు, అదేవిధంగా 4,000 కోట్ల అదనపు భారం పడ్డందుకు ఒక ముఖ్యమంత్రిగా తల వంచుకొని సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది. మెట్రో రైలు పునాదులు వేసి ప్రారంభించి డబ్బులు ఖర్చు పెట్టి చేసిన విధానం 4 సంవత్సరాలు ఆపాడు. ఏం సమాధానం చెప్తాడు జనానికి? చెప్పండి, వస్తాడా? మాట్లాడమనండి, కనీసం మాట్లాడమనండి. నేను ఆరోపణ చేస్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను, వచ్చి చెప్పమనండి. మొదలు వద్దు, అసలే వద్దు, రక్తం ఏర్లై పడుతుంది. తర్వాత అలైన్మెంట్లో మార్పు మార్పు, ఆ తర్వాత అదే అలైన్మెంట్లో మళ్ళీ ప్రయాణం. ముఖం ఎక్కడ పెట్టుకుంటారా మీ మాటలతోటి?
థ్యాంక్ యూ అండి. మొత్తంగా మెట్రో ఘనత కాంగ్రెస్ పార్టీదే అని చెప్తున్నటువంటి పొన్నాల లక్ష్మయ్య, అసలు మెట్రోను ముందుగా వ్యతిరేకించినటువంటి కేసీఆర్ ఏదో డీల్ కుదుర్చుకున్న తర్వాత మాత్రమే మెట్రోకు అనుకూలంగా సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యవహరిస్తున్నారు అని చెప్తున్నారు. మెట్రో ఆలస్యానికి కారణంతో పాటు దాని వ్యయం పెరగడానికి కారణమైనటువంటి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పొన్నాలు డిమాండ్ చేస్తున్నారు. నరేష్తో నరసింహరావు, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.